అన్న జయరన్న నిన్ను ప్రశ్న అడగాలనుకుంటున్నాను పట్టాభి గారు మీ సలహాదారుని ఎవరినో భోజనికి అంటే అది నిన్నే అన్నాడని క్రియేట్ చేసావు గొడవలు పెట్టించావు ఒక మైక్ ముందుకొచ్చి నేను భోజనికి అని కాదు అని చెప్పు మరి అలాంటోడివి అందరూ నిన్ను ఆర్థిక ఉగ్రవాది ఆర్థిక నేరగాడు దాదాపు లక్ష కోట్లు దొబ్బేశాడు 16 నెలలు జైల్లో ఉన్నాడు ఈడీ సీబీఐ కేసులు చార్జ్ షీట్ లేసిందని అందరూ అంటున్నారు కదన్న ఎందుకు దాని మీద ఎప్పుడు నువ్వు మైక్ ముందుకొచ్చి ఎందుకు వివరణ ఇవ్వలేదు 2003కు ముందు వైఎస్ఆర్ గారు సొంత ఇల్లు అమ్ముకున్న ప్రయత్నించారట కానీ 2003 తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు సాక్షి మీడియా ఎలా పెట్టావన్న భారతీ సిమెంట్స్ ఎలా కట్టావు అలాగే సండూర్ పవర్ ఎలా పెట్టావు అలా దాదాపుగా 67 కంపెనీలు దాదాపు సీబీఐ 43,000 కోట్లు అన్నదట ఎందుకు దీని మీద ఎప్పుడు నోరెప్పవన్న నువ్వు నోరెప్పకపోతే అదంతా నిజమని ప్రజలందరూ అర్థం చేసుకున్నారు నాకు కూడా అర్థమైపోయింది అయినా ఎందుకో మళ్లీ ప్రజలకు ఒకసారి గుర్తు చేయాలనిపించింది ఎందుకంటున్నానంటే ఆఫ్టర్ ఆల్ 118 కోట్ల కోసం ఐటీ ఒక నోటీస్ ఇస్తే కేసు కాదు జైలు కాదు ఏం కాదు నోటీస్ ఇస్తేనే చంద్రబాబు నాయుడు గారు ఈ బాబోయే చంద్రబాబు నాయుడు గారు నేరస్తుడు ఘోరాలు చేశాడని నీ పేటీఎం టీం ద్వారా ఇంత రచ్చ చేయంత్రమే మరి నీ మీద 40,000 కోట్లు 100,000 కోట్లు అంటున్నారు కదా మరి దాని మీద ఎప్పుడు ఎందుకన్నా బయటకు వచ్చి మాట్లాడవు ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి మాట్లాడకపోతే అంటే మాట్లాడకపోతే ఏంటి అనే దానికి ఒక ఉదాహరణ ఉంది నువ్వు గతంలో వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు చంపబడినప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు గారు చంపేశారు తెలుగుదేశం వాళ్ళు చంపేశారు అన్నావు ఇప్పటిదాకా సీబీఐ వాళ్ళు వచ్చి ఈ భాస్కర్ రెడ్డిని అవినాష్ రెడ్డిని అందరినీ బొక్కలో దోసేదాకా వన్స్ దొంగలు మీ వాళ్ళని తెలిసాక ఇక మొత్తం నీ ఆ అబద్దాలు చెప్పే ఆ దారుణమైన నోరును మూసేశావు అలాగే కోడికత్తి డ్రామాలో కూడా నన్ను చంద్రబాబు నాయుడు గారు చంపేపోయారు చంపించేపోయారు కుట్ర ఉంది ఇందులో అన్నావు ఎన్ఐఏ వాళ్ళు కోర్టు వాళ్ళు కూడా అందులో కుట్ర లేదురా బాబు దాన్ని దెబ్బ చూపించి ఒకసారి నిన్ను పొడుసులోడికి శిక్ష ఇస్తామంటే నువ్వు ఇప్పటికి ఇంకా కోర్టుకు వెళ్ళట్లేదు నన్ను కోడికత్తో చంపేపోయింది చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ఆ మాట్లాడడం మానేశావు అంటే నిజం బయటపడిపోయిన తర్వాత ఇక నువ్వు దాన్ని దబాయించడానికి ట్రై చేయవు అలాగే ఈ ఆర్థిక నేరాల గురించి ఈ లక్ష కోట్ల ప్రజాధనం గురించి నువ్వు మాట్లాడలేదంటే అవన్నీ నిజాలనే కదా అర్థం లేదా అవి నిజాలు కాకపోతే నువ్వు రిక్షాదొక్కు సంపాదించావా ఇడ్లీలమ్మ సంపాదించావా మీడియా ముందుకొచ్చి చెప్పు నువ్వు చెప్పకపోతే గనక మర్యాదగా తప్పొప్పుకుని నువ్వు దొబ్బేసిన డబ్బులంతా ప్రభుత్వానికి అప్పచెప్పి ఆంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పు నువ్వు క్షమాపణ చెప్పకపోతే నువ్వు ఏదో ఇప్పుడు 118 కోట్ల డ్రామాని 100 మందితో 100 సార్లు చెప్పించేస్తే నిజమైపోద్దని ఎలా ట్రై చేస్తున్నావో రేపు నుంచి ఉన్నది ఉన్నట్టు నీ చార్జ్ షీట్లు అన్ని చదివేస్తాను నేను నువ్వు ఇలాగేవా చంద్రబాబు నాయుడు గారి మీద 6 లక్షల కోట్ల ఆరోపణ చేశావు నిరూపించగలిగేవా అలాగే అమరావతి భూముల్లో స్కామ్ జరిగింది చంద్రబాబు నాయుడు గారు 1,000 కోట్లు సంపాదించారన్నావు నిరూపించగలిగేవా పింక్ డైమండ్ అన్నావు నిరూపించగలిగేవా అలాగే ఏ సింగపూర్ లో హోటల్ అన్నావు నిరూపించగలిగేవా మొన్న స్కిల్ డెవలప్మెంట్ లో అరెస్ట్ అయిపోతున్నాడు రేపు అరెస్ట్ అయిపోతున్నాడు ఎల్లుండి అరెస్ట్ అయిపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అన్నావు అరెస్ట్ చేయించగలిగేవా ఇది కూడా అలాంటిదే కదా ఎందుకు ఇలాంటి తప్పుడు ప్రచారాలు నమ్ముకుంటావు సరే నువ్వు ఇన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నప్పుడు మేము ఉన్నది కూడా బయటపోతే మరి తెలుగుదేశం కార్యకర్తలుగా మేము మరి చేతకన్నోళ్ళుగా ఉండిపోతాం కాబట్టి ఖచ్చితంగా చాలా మంది మర్చిపోయారులేనా ఆ జగన్ అన్న అవినీతి చేశాడట ఆ 16 నెలలు జైలుకి వెళ్ళాడంట అన్నదే తెలుసు గాని అసలు నువ్వు అవినీతి ఎలా చేసావు ఏ కంపెనీ పెట్టావు ఏ కంపెనీ పేరుతో డబ్బులు తీసుకున్నావు ఏ కంపెనీ పేరుతో నువ్వు ప్రభుత్వ భూముల్ని దారాదత్తం చేసావు ఇవన్నీ కేస్ టు కేస్ డీటెయిల్డ్ గా చర్చ పెడితే డీటెయిల్డ్ గా ప్రజలకు తెలియజేస్తే నీకు గొప్పతనం ఇంకా అర్థమవుద్దన్న ఓహో ఇలా బతకూడదన్నమాట అనే విషయం రాబోయే యూత్ కు అర్థమవుతుంది మర్యాదగా నువ్వు తప్పు చేయకపోతే నా ఆర్థిక నేరాలు చేయకపోతే బయటకు వచ్చి వివరణ నువ్వు నువ్వు ఎవరిని ఇవ్వకపోతే అవి నువ్వు చేసావని మేము భావిస్తాం కాబట్టి క్షమాపణ అడిగి ఆ డబ్బంతా ఆంధ్ర ప్రజలకి ఆంధ్ర ప్రభుత్వానికి అప్పగించు ఈ రెండు డిమాండ్లతో మేము రేపటి నుంచి ఇదే పని మీద ఉంటామన్నా ఖచ్చితంగా నేను నిజస్వరూపం ఏపీ ప్రజలందరికీ చూపిస్తాం నువ్వు ఎలాగెలా సంపాదించావు డబ్బులు ఇవన్నీ కూడా తెలియజేస్తా ఉంటానన్నా నమస్తే.